మేము మారం, మేము మారం అంటే మారం, మేము ఇంతే, మేము ఇలానే కొట్టుకుంటాం తిట్టుకుంటాం, ఎవరేమనుకున్నా మా తీరింతే, పార్టీ ఏమైతే మాకేంటి, ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. ఓవైపు అధికార టీఆర్ఎస్ను ధీటుగా ఢీకొడుతూ టీ బీజేపీ దూకుడు చూస్తూ ఉంటే, టీ కాంగ్రెస్ లీడర్లు మాత్రం ఇంకా గొడవలతోనే కాలక్షేపం చేస్తూ గడిపేస్తున్నారు. చానాళ్ల తర్వాత గాంధీ భవన్లో హడావుడి కనిపించింది. మెయిన్ లీడర్స్ అంతా గాంధీ భవన్లో కనిపించారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మణికంఠ్ ఠాకూర్ కూడా ఉన్నారు. రోజంతా హాట్ హాట్గా మీటింగ్స్ జరిగాయి. కానీ ఈ హడావుడంతా పార్టీ బలోపేతం కోసం కాదు, నేతల తీరు, అంతర్గత సమస్యలపై డిస్కషన్స్ కోసం. ఒకటా రెండా అనేక కంప్లైంట్స్పై చర్యలు జరిగాయి. సీఎం కేసీఆర్ను పొగిడిన ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్న కంప్లైంట్స్ కూడా హిట్ పుట్టించాయి. టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నారంటూ జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డిపైన కూడా కంప్లైంట్ చేశారు లోకల్ లీడర్స్. ఇదంతా ఓ ఎత్తు అయితే విహెచ్ఎస్ సృష్టించిన రగడ గాంధీభవన్లో ప్రకంపనలు పుట్టించింది. పిఎస్సీ మీటింగ్ స్టార్ట్ కావడమే ఆలస్యం, లీడర్స్పై ఒంటి కాలిపై లేచారు విహెచ్. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందంటూ గోలగోల చేశారు. తనను అవమానించిన వారిపై చర్యలేవి అంటూ చెలరేగిపోయారు. టీ కాంగ్రెస్ పిఎస్సీ మీటింగ్లో కంటతడి పెట్టారు విహెచ్. తనకు జరిగిన అవమానంపై కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదంటున్న విహెచ్తో TV9 ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఏం జరిగింది మీటింగ్లో? మీరేం మేము ఇవాళ చాలా ఇష్యూ చూడు, మెంబర్షిప్ బాగా జరిగింది అన్నారు. ఆ తర్వాత మెయిన్ ఇష్యూ ఏం తీసుకున్నామంటే, ఏ విధంగానైతే అస్సాం చీఫ్ మినిస్టరు పదవిలో ఉన్నవాడు ఉత్తరాఖండ్లో ఏ విధంగా భాష మాట్లాడిండు, దానికి మరి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి అన్కల్చర్ మాట్లాడు. ఆయననేమో బడ్జెట్లోనేమో అసలు మాట్లాడు, మేము ఏం చేసినాం 7 నెలల్లో చెప్పకుండా, ఇక ముందు ఏం చేసో చెప్పకుండా, కేవలం లైట్లు బంద్ చేసిండ్రు, ఏది స్ప్రే కొట్టిండ్రు, ఇవన్నీ ఏమిటి, అన్నీ జరిగినాయి. ఆనాడు మరి ఎవరు సుష్మా స్వరాజే ఉండే, మీరందరూ ఉన్నారు, ఇవాళ కావాలని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు. మీరు చాలా రోజుల నుంచి కూడా పిఎస్సీ మీటింగ్ ఉండాలని చెప్పి, ఖచ్చితంగా ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా కావాలని చెప్పి మీరు మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. సో మీకు సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన దానిపైన కూడా మీరు రేజ్ చేస్తారని చెప్పడం జరిగింది. దాని గురించి హలో రేజ్ కొంతవరకు చేశాను, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాను. ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టినా నేను మాట్లాడతాను చెప్పిన, అసలు ఏమిటంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇష్యూ వచ్చినప్పుడు ఆయనకు ప్రియారిటీ ఇవ్వాలి, నా ఇష్యూ నేను ఎట్లనైనా మాట్లాడతాను, నాకు అవమానం జరిగింది తప్పనిసరిగా మాట్లాడతా, పార్టీ ప్రెసిడెంట్ పంపించిన ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. కమిటీకి పైన కూడా మీరు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించి చెప్తారు మీరు? నేను ఎప్పుడో కంప్లైంట్ మీటింగ్లో ఇదే చెప్పాను, నేను చాలా ఇష్యూస్ మాట్లాడేది ఉండే, కానీ మీరు ఏం చేస్తున్నారు, అసలు రాహుల్ గాంధీని ఇన్సల్ట్ ఏ విధంగా చేసిండ్రు అనే దాన్ని ప్రియారిటీ తీసుకున్నప్పుడు నేను దీన్ని కొద్ది రోజులు పక్కకు పెట్టిన, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఇష్యూ, మన లీడర్ ఇష్యూ అని పెట్టాను. తప్పనిసరిగా ఏదైతే పార్టీలో సీనియర్ నాయకులు జరిగే అవమానం మీద నేను మాట్లాడుతాను. బండి సంజయ్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ ఉందో, టీఆర్ఎస్ ఆల్రెడీ కాంగ్రెస్తో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదుర్చుకుందని చెప్పి కేవలం ఎంపీలు మాత్రమే దాన్ని ఆపుతున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. మీరు ఏమంటారు దానికి? చూడండి, ఇప్పుడు ఆయన ఎవరు బండి సంజయ్ మాట్లాడింది, ఆయన ఏదన్నా మాట్లాడుతాడు పొద్దున్నాడు, ఇప్పటిదానికా అసలు ఒక మాట చెప్తా, మాటకి ఆయన జైలు వేస్తాం, ఇక పోడిస్తున్నాం, ఇక ఆయన అరెస్ట్ చేస్తామన్నాడు. కానీ కేసీఆరే 2 ఇద్దరిని అరెస్ట్ చేసిండు, పోలీస్ స్టేషన్లో పెట్టిడు, అవన్నీ తింటే ఎందుకు బయట పడతలేరు? అసలు అప్పుడు పెడితే అప్పుడు తెలుస్తుంది. ఆయన వీళ్ళు ఓన్లీ మాటలకే టైం వృధా చేస్తున్నారు, కానీ యాక్షన్ లేదనేది. సీఎం ప్రెస్ మీట్లో కూడా, దాదాపు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతూ కూడా బీజేపీని ఎవరైతే వ్యతిరేకిస్తారో అందరినీ కలుపుకోతాం, అది భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పడం జరిగింది. మీరు ఏమంటారు? బీజేపీతో ఎవరెవరు ఉన్నారు వ్యతిరేకం ఉన్న వాళ్ళతో అంటుండ, అది ఎవరైనా ఉండొచ్చు, మేము అది ఎందుకు అనుకుంటాం. ఆయన ఆలోచన ఏంటంటే బీజేపీ తోటి తెగతెంపులు చేసినప్పుడు ఆల్టర్నేట్ ఆలోచన చేస్తుండు, ఇప్పుడు ఇది 2 ఇయర్లీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో గురించి సీనియర్ నేతగా ఒక వార్తలు వస్తున్నాయి, దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఏం చెప్పాము, ఆయన ఏదన్నా చెప్తాడు, ఏదన్నా మాట మారుస్తాడు, కనుక నేను ఐ డోంట్ వాంట్ కామెంట్ అవర్ ఫైట్ టీఆర్ఎస్ అండ్ అట్ ది సేమ్ టైం బీజేపీ. భవిష్యత్తులో మరొక మీటింగ్లో కూడా తనకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఖచ్చితంగా మాట్లాడతామని చెప్తున్నారు విహెచ్. కెమెరామెన్ శేఖర్తో అశోక్, TV9 హైదరాబాద్.